చేనంతా ఒకటే రకంగా పండదు కదా ఈ వర్షాలకి. ఎంతో కొంత చూసి దిగుమతి చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది సార్, లేకపోతే రైతు దిక్కుజోదన పరిస్థితిలో ఉండి ఇవ్వాల. ఖమ్మం జిల్లా మదిరిలో సీసీఐ కొనుగోలు కేంద్రాలను రైతు సంఘం నాయకులు పరిశీలించారు. రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని సీసీఐ అధికారులను, మిల్లర్స్ను రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు. తరుగు తీసి రైతుకు అన్యాయం చేస్తే సహించేది లేదన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న జిన్నింగ్ మిల్లులకు సీసీఐ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధరను రైతులకు అందేలా చూడాలని అధికారులను కోరారు. సీసీఐ డీజీఎం అమర్నాథ్ రెడ్డితో శ్రీధర్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. రైతులకు జరుగుతున్న మోసాలను వివరించారు. స్పందించిన అమర్నాథ్ రెడ్డి వెంటనే విచారణ చేయిస్తానని, బాధ్యులపై చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు. చాలా చోట్ల రైతులు కంప్లైంట్ చేస్తా ఉన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ధర మాకు అందడం లేదు, దళారులు దోచుకుంటున్నారు, రైతులను సీసీఐ కేంద్రాల దగ్గర అమ్మనీయడం లేదు. ఒకవేళ ఎవరైనా రైతు వచ్చినా గానీ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మరి కరుగు కూడా 8 నుంచి 10 కేజీల పాటు ఒక్కొక్క క్వింటాల్కు తీస్తున్నారు అని, ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి మా దృష్టికి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు మదిరిలో మేము పర్యటించడం జరిగింది. ఈ యొక్క వివరాలను పూర్తిగా డీజీఎం అమర్నాథ్ రెడ్డి గారికి కూడా నివేదించడం జరిగింది. దళారులు రైతుల దగ్గర పత్తి కొనుగోలు చేసి లబ్ధి పొందుతున్నట్లుగా క్షేత్రస్థాయిలో నిర్ధారణ అయిందని శ్రీధర్ రెడ్డి చెప్పారు. తరుగు ఎక్కువ తీస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలంటూ రైతులు వేడుకున్నారు. ప్రతి కొనుగోలు కేంద్రం దగ్గర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను వాలంటీర్లుగా పెడతామని జిల్లా బీజేపీ అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ అన్నారు. మనకి ఇచ్చినటువంటి ధరను రైతు పొందాలా, దళారి కాదు పొందవలసింది, అది మీ హక్కు అని చెప్పడం కోసం వచ్చింది.